ఇది పలాస నుంచి మనకు అందుతోన్న బ్రేకింగ్ ప్రతిఉష వారం క్రితం పెరిగిన హీట్ తో ఇవాళ ఏం జరగబోతుందో తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లా పలాస బస్ స్టాండ్ దగ్గర గౌతు లచ్చన్న విగ్రహం దగ్గర టీడీపీ నిరసనకు ఎటకేలకు అనుమతినిచ్చారు పోలీసులు అయితే ఉదయం 10:30 గంటల లోపే నిరసనను పూర్తి చేయాలని సూచించారు 144 సెక్షన్ ని విధిస్తూ 50 మందికి అనుమతి ఇచ్చారు పోలీసులు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అదనపు బలగాలను మోహరిస్తున్నారు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా టీడీపీ సీనియర్ నేతలు నిరసనకు హాజరు కాబోతున్నారు అయితే పోలీసుల ఆంక్షల మధ్య నిరసన పూర్తవుతుందా అన్న టెన్షన్ మాత్రం అక్కడ నెలకొన్నట్లుగా తెలుస్తోంది గౌతు లచ్చన్న విగ్రహంపై మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై టీడీపీ ఆందోళనకు దిగుతోంది దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సత్యం అందిస్తారు సత్యం గనక పలాసలో మాత్రం హై టెన్షన్ నెలకొందని చెప్పుకోవచ్చు ఏదైతే బలాసలో జరుగుతున్న అక్రమాలు క్వారీ తవ్వకాల విషయంలో సిద్ధిరి అప్పలరాజు మంత్రి హస్తం ఉందని చెప్పి టీడీపీ వర్గాలు ఆరోపించే ఆరోపణలకి ధీటుగా స్పందించిన మంత్రి మాత్రం ఏవైతే టీడీపీ హయాంలో దేవాదాయ శాఖ స్థలంలో నిర్మించిన గౌతు స్వర్గీయ గౌతు లచ్చన్న విగ్రహం నుంచి ఆ తొలగింపులు ప్రారంభించాలని చేసిన వ్యాఖ్యలు మాత్రం పెద్ద దుమారాన్ని రేపాయి దీంతో టీడీపీ శైలం బహిరంగంగా మంత్రి క్షమాపణ చెప్పాలి స్వతంత్ర సమరయోధుడిపై చేసినటువంటి ఈ అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అయితే డిమాండ్కి మంత్రి శశమేర అండంతో గత నెల 24వ తేదీ నిరసన కార్యక్రమం పిలుపునిచ్చారు కాకపోతే అప్పుడు మాత్రం వైసీపీ శుద్ధి కార్యక్రమం పేరుతో ముందుకు రావడంతో అప్పుడు ఆ కార్యక్రమం పోస్ట్పోన్ అయింది ఈ రోజు మాత్రం ఆ పోలీసు ఆంక్షల నడుమ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఇందుకు మాత్రం రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఆ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం కేవలం 10:30 వరకే పూర్తి చేయాలని చెప్పి పోలీసులు మాత్రం షరతులు పెట్టారు రైట్ సత్యం